మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అని ఓట్ల ముంగట ఏం తక్కువ? ఓ 6 నెలలు టీవీల్లా ఫోన్లల్లా మస్తు చెప్పిండ్రు. పబ్లిక్ సుతం నిజంగానే మార్పు వస్తుంది కావచ్చునని అనుకున్నారు. కార్ పార్టోలు ఎగబెట్టినాయి, షై పార్టోలు చేస్తారు కావచ్చునని మస్తుగా ఓట్లేసిండ్రు, గద్దె మీద కూర్చోబెట్టిండ్రు. కానీ అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అని ఇప్పుడు పాట పాడుకుంటున్నారు. మార్పు పేరు చెప్పి సీట్లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ మార్పు తయారు చేసిండ్రు. చెట్లు బాగా పెంచుతందుకు అప్పట్లో కారు పార్టీ సర్కార్ వాళ్ళు హరితహారం అని ఒకటి మొదలు పెట్టిండ్రు కదా, దాని పేరు మారుస్తున్నారట. ఇందిరమ్మ పేరు మీద ఇందిరా వనప్రభ అని మళ్ళీ పారి పురుడు చేస్తారట. ఈడికాయలు వచ్చిన కాంచెల్లి ఇదే మార్పు చూపెడుతున్నారు. కుర్చీలో కూర్చున్న నాడే ప్రగతి భవన్ ను ప్రజాభవన్ చేసిర్రు. అన్నున్న ముఖ్యమంత్రి ఆఫీసును వీకేసి ఉప ముఖ్యమంత్రి తెచ్చి కూసోబెట్టిర్రు. ఈడికే పైసా ఇయ్యకున్నా రైతు బంధును రైతు భరోసా చేసిండ్రు. ఆసరా పింఛన్ చేయుతాన్ని మార్చిర్రు. ఎయిర్పోర్ట్ మెట్రో లైన్ ను మార్చిర్రు. ఫార్మాసిటీ జాగను మార్చిర్రు. కొత్త రింగ్ రోడ్డు పైసల లెక్కను కూడా మార్చిర్రు. పాత పీర్లు పనిచేసి కొత్త పీర్లు తెచ్చిర్రు. చక్కగొచ్చే కరెంటుకు సున్నం పెట్టిండ్రు. పచ్చగున్న పంటలను ఎండబెట్టిండ్రు. మార్కెట్ లో వచ్చిన ఒడ్లకు మొలకొచ్చేదాకా చూసిండ్రు. ఆడబిడ్డలు మళ్ళా బిందెలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చేటట్టు చేసిండ్రు. టీఎస్ ను టీజీ చేసిండ్రు. తెలంగాణ రాజముద్రను మారుస్తున్నారు. తెలంగాణ తల్లిని సుతం మారుస్తున్నారు. సెక్రటరేట్ ముంగట తెలంగాణ తల్లి బొమ్మ పెట్టాలనుకున్న కాడ రాహుల్ గాంధీల నాయన రాజీవ్ గాంధీ బొమ్మ పెట్టుకుంటున్నారు. ఇక రేపు మిగిలిన పథకాల పేర్లు సుతం మార్చి అన్నింటికి ఇందిరమ్మ పేరు తగిలిస్తారు కావచ్చు. వాళ్ళు ఎప్పుడే ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పుకున్నారు కదా, అంటే అన్నింటికి ఇందిరమ్మ పేరే ఉంటది కావచ్చు. ఇక ఆయంత లీడర్లు సుతం వాళ్ళ పేర్ల ముంగట ఇందిరమ్మ, సోనియమ్మ, ప్రియాంక అమ్మ అని పేర్లు పెట్టుకోగల అని ఈ ముచ్చటెరకాయన వాళ్ళు పరిశాన్ అవుతున్నారు. కానీ ఒక్క ముచ్చటైతే సమజైతే లేదు. తెలంగాణకు ఇందిరమ్మకు ఏం సోపతి చెప్పుర్రి? ఏదో ఓ పారొస్తే గెలిపించి పంపించినాము అయిపోయే. మన తానం ఉన్న వాటికి ఆమె పేరు ఎందుకు చెప్పుర్రి? పోయిన సర్కార్ వాళ్ళు ఎంత మంచిగా అంబేద్కర్ సార్ పేరు, జయశంకర్ సార్ పేరు, కొండా లక్ష్మణ్ బాపూజీ సార్ పేరు పెట్టిండ్రు. ఇక కాళేశ్వరము, లక్ష్మి, పార్వతి, సరస్వతి, కొండ పోచమ్మ, మల్లన్న సాగర్ అని దేవుళ్ళ పేరు పెట్టిండ్రు. మరి కాంగ్రెస్ వాళ్ళు రాగానే మళ్ళా ఇందిరమ్మ జపం మొదలు పెట్టిండ్రు. అంటే చూసిండ్రా, మనం కోరుకున్న మార్పు ఏడుకెళ్ళి ఏడుకు పోయిందో. రేపు రేపు దేవుళ్ళు తెలంగాణ వాళ్ళ పేరు సుతం వీకేసి ఇందిరమ్మ పేరు వాళ్ళ వంశపోల పేర్లు పెట్టి ఇంకింత జబర్దస్తు మార్పు చూపిస్తారు కావచ్చు. కానీ ఇంట్లో మన తప్పు సుతం ఉన్నదుల్లా. వాళ్ళు మార్పు మార్పు అని చెప్పినప్పుడు మీరు తీసుకొచ్చేది ఏం మార్పు అని అడిగితే అయిపోవు. పేర్ల మార్పా, పబ్లిక్ పనికొచ్చే మార్పా అని ఆయాల్ని అడిగితే ఇవాళ ఇన్ని తిప్పలు ఉండకపోతుండే కావచ్చు.